అగ్రికల్చర్ మార్టిగేజ్ లోన్ అంటున్నారా మార్టిగేజ్ లోన్ అంటే మన ఆస్తిని తాకట్టు పెట్టి ఆ ఆస్తి అన్నది ల్యాండ్ కావచ్చు అగ్రికల్చర్ ప్రాపర్టీ కావచ్చు కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు ఇండస్ట్రియల్ ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కావచ్చు మన ఆస్తిని తాకట్టు పెట్టి అంటే బ్యాంక్ కి తనఖా చేసి తీసుకునే లోన్ నే మార్టిగేజ్ లోన్ అంటాం ఈ మార్టిగేజ్ లోన్ లో వడ్డీ చూసుకున్నట్లయితే డీసెంట్ గానే ఉంటుంది సెవెన్ పర్సెంట్ ఈ రేంజ్ లో ఉంటుంది డిపెండ్స్ అపాన్ బ్యాంక్స్ అదే విధంగా వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారంటే మన ప్రాపర్టీ వాల్యూ పై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ ఇస్తారన్నమాట డిపెండ్స్ అపాన్ అగైన్ బ్యాంక్స్ సో ఈ మార్టిగేజ్ లోన్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా రూల్స్ పెట్టరు మీకు జాబ్ ఉండాలి మీరు ఉద్యోగం చేస్తుండాలి మీ శాలరీ అనేది పాతిక వేలు ఉండాలన్న రూల్స్ ఏం పెట్టరు అనమాట వాళ్ళు ఏంటంటే జస్ట్ క్రెడిట్ స్కోర్ చూస్తారు అదే విధంగా కోటి రూపాయల ప్రాపర్టీ అనుకోండి డెబ్బై ఐదు లక్షల వరకు లోన్ వస్తుంది ఇన్ కేసు మనం ఈ మార్టిగేజ్ లోన్ ని ఆన్ టైమ్ లో కట్టకపోయినా అసలు కట్టడం మానేసిన వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రాపర్టీని ఆప్షన్ లో పెట్టి అమ్మేసుకుంటారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్యుమెంట్ సిగ్నేచర్ చేసేటప్పుడు ప్రతి ఒక్కటి చదవండి కొన్ని ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఎన్బిఎఫ్సీస్ లో ఎక్కువ వడ్డీని చార్జ్ చేస్తున్నారు అదే విధంగా మన ప్రాపర్టీ వాల్యూ పై ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి రాజు గారు విచ్ ఇస్ బెస్ట్ ఆర్డి ఆర్ పిపిఎఫ్ రెండు బెస్ట్ అండి ఇన్ కేసు మీరు షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఆర్డీ బెస్ట్ అంటే నేను త్రీ ఇయర్స్ పాటు పెట్టుబడి పెడతా త్రీ ఇయర్స్ తర్వాత నాకు చాలా అవసరాలు ఉన్నాయి డబ్బు మొత్తం తీసేసుకుంటా అంటే ఆర్డీ అదే నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఎటువంటి పని లేదు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను లేదా నా పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే పీపీఎఫ్ అనేది బెస్ట్ వడ్డీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బెస్ట్ అండి పీపీఎఫ్ లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ వడ్డీ ఉంది ఈ లో చూసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఈ రకంగా ఉంది